ఫీల్డ్ అసిస్టెంట్ ముత్యాలరావును మానసికంగా వేధించిన వైసీపీ జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ సిరిపురపు శ్రీనివాసరావును తక్షణమే అరెస్ట్ చేయాలని రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు వెంటపల్లి జాన్ మార్క్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘటన జరిగి 4 రోజులు గడుస్తున్న రాయవరం పోలీసులు శ్రీనివాసరావును అరెస్ట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయని అన్నారు. 2 రోజుల్లో శ్రీనివాసరావును అరెస్ట్ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు నల్ల చిన్నారావు, మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంటిమి సూర్యప్రకాష్, మండపేట మాలమహానాడు నాయకులు పాల్గొన్నారు. ముచ్చలరావు గారు మరి ప్రాణాపాయ పరిస్థితుల హాస్పిటల్లో ఉన్నారు. మరి ఈరోజు ఒక దళిత ఉద్యోగి మీద దాడి చేయడం జరిగింది. మరి అది ఆ విధంగా మాజీ సర్పంచ్, మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీటీసీ అయినటువంటి సిరవరపు మాజీ ఎంపీపీ సిరవరపు శ్రీనివాస గారిని తక్షణం అరెస్ట్ చేయాలి. మరి ఆయన పెట్టినటువంటి టార్చర్ మరి వల్ల అతను బాధ భరించలేక మరి ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరి అతనికి ఏ విషయం జరిగినా మరి ప్రభుత్వం బాధ్యత వహించాలి. మరి అదేవిధంగా రాష్ట్ర మాలమహానాడు తరపున మరి మేము ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాం. మరి అదేవిధంగా మరి తిరుమలరావు గారి మీద జరిగినటువంటి హత్యాప్రయత్నం, ముచ్చలరావు గారి మీద జరిగినటువంటి హత్యాప్రయత్నం మరి మా దళిత నాయకుడు అయినటువంటి మరి హర్ష కుమార్ గారికి తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా హర్ష కుమార్ గారు రేపు వస్తున్నారు. మరి రాష్ట్ర జాతీయ అధ్యక్షులు అయినటువంటి మరి జి చెన్నయ్య గారు హైదరాబాద్ మేము మాట్లాడటం జరిగింది. మరి ఆయన ఆదేశాల మేరకు మరి ఈ రోజున మేము అంతా ఇక్కడ రావడం జరిగింది. మరి ఆయన ప్రాణాపాయ స్థితిలో మరి ట్రస్ట్ హాస్పిటల్లో ఉన్నాడు. మరి తక్షణం మరి ఇప్పుడు ప్రభుత్వం అతను ఏం జరిగినా సరే ప్రభుత్వం బాధ్యత వహించాలి. మరి అట్రాసిటీ కేసు పెట్టాం. మరి ఏళ్ళకి 4 రోజులు అయింది, ఇంతవరకు స్పందించలేదు. మేము 2 రోజులు టైం ఇస్తున్నాం. 2 రోజుల్లో కూడా డిఎస్పీ గారు ఎంక్వైరీ చేసి మరి ముద్ద అవడగట్టండి. మరి ఇప్పుడు మరి డిఎస్పీ గారు ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి ఎంక్వైరీ అయిన తర్వాత మేము 4 రోజులు టైం ఇస్తున్నాం. మరి 4 రోజుల్లో మరి ముద్దాయిని అరెస్ట్ చేయకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా మాలమహానాడు ఉద్యమం చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. తినేశాడు, లక్షలు తినేశాడు అన్న విషయం ప్రభుత్వం ఎంక్వైరీ చేసుకుంటుంది. అది మాకు అనవసరం. ఇక్కడ ఏంటంటే ఒక దళితుడికి అన్యాయం జరిగింది, దళిత ఉద్యోగానికి అన్యాయం జరిగింది. ఇవాళ ఇళ్ళకి జరిగింది, రేపొద్దు నాలుగు జరుగుద్ది. మరి ఎవరికైనా ఒకటి కదండి, దళితుడికి అన్న ఒకటి. మరి రేపొద్దు మా ఓట్లు కావాలి మీకు. మరి ఈ రోజు మాకు ఏదైనా జరిగితే మీరు రారా? ఏంటంటే మాకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఉపయోగించుకుంటున్నారు, దళితుడికి అన్యాయం జరుగుతుంది, ఒకరు రావట్లేదు. మళ్ళీ వీళ్ళకి మరి వివేతలు పెట్టి వీళ్ళని కొట్టుకుని ఇలా చేస్తున్నారు ఈ రోజు ప్రభుత్వం. ఈరోజు ఈ విషయం ఎలా జరిగింది అనుకుంటున్నారు మీరు? ఈయనకి ఇమీడియట్లీగా ఇలాగ మందు తీసుకోవడం జరిగింది. మరి అలా దేవతను వాళ్ళ బ్రదరు మరి ఇలా జరిగిందని చెప్పేసి అనపర్తి మండపేట వేగుళ్ళ పట్టాపు గారి దగ్గరికి వెళ్తే వేగుళ్ళ పట్టాపు గారు నేనేం చేయలేనమ్మా, మరి నువ్వు ఇమీడియట్గా తోర తిరుమూర్తులు గారి దగ్గరికి వెళ్ళని చెప్పడం జరిగింది. మరి శ్రోతలు అందరూ కూడా తోర తిరుమూర్తులు గారి దగ్గరికి వెళ్తే మళ్ళీ ఎంపీ తిరుపతి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళమంటే